ఇదివరకు చూసింది మనం దక్షిణామూర్తి యొక్క వ్యాఖ్యానం ఎంతవరకు ఓం నమః ప్రణవార్థాయ అనే శ్లోకం వరకు కూడా దక్షిణామూర్తి యొక్క నిజ స్వరూపం ఏమిటి అని అంటే దాంట్లో సగుణాన్ని చెప్పారు నిర్గుణాన్ని చెప్పారు కానీ సగుణం ఎందుకు అంటే అది ఉపాసనార్థం అంతఃకరణ శుద్ధి కోసం సాధకుడు సాధన చేయడం కోసం వాడి యొక్క అంతఃకరణ శుద్ధి కోసం ఆ రూపాన్ని మనకు చెప్పడం జరిగింది యదార్థానికి దక్షిణామూర్తి ఎవరు ప్రతి ఒక్కడు దక్షిణామూర్తి స్వరూపం ఎందుకని అష్టమూర్తములు ఇందులోనే ఉంది ఇందులోనే కాలం ఇందులోనే పంచభూతాలు ఇందులోనే జీవత్వం అన్ని ఇందులో ఉన్నాయి కనుక దక్షిణామూర్తి స్వరూపమే ప్రతి వ్యక్తి అయితే ఆ తత్వాన్ని అనుభవించడం కోసం మనకు 10 శ్లోకాలు ఇక్కడ పెట్టారు దక్షిణామూర్తి యొక్క తత్వాన్ని మనం అనుభవించడం కోసం అనుభూతిలో తెచ్చుకోవడం కోసం ఏదైతే అసత్యమైనటువంటి భావాలతో సతమతమై బ్రతుకుతున్నామో సత్యమయ్యున్నటువంటి తత్వాన్ని మరిచిపోయి ఉన్నామో దేనివల్ల ఆవరణ అనే అజ్ఞాన దోషం వల్ల విక్షేపము అనే మరొక అజ్ఞాన దోషం వల్ల ఏవేవో నేను అని భావిస్తూ బ్రతుకుతున్నామో ఇదిగో నేనే ఈ దేహము నేను బ్రాహ్మణుణ్ణి నేను క్షత్రియుణ్ణి వైశ్యుణ్ణి శూద్రుణ్ణి నేను స్త్రీని నేను పురుషుణ్ణి నేను బాలుణ్ణి నేను వృద్ధుణ్ణి లేకపోతే నేను పండితుణ్ణి పామురుని అనుకుంటూ ఇన్ని భేదాలతోటి ఎవరైతే బ్రతుకుతూ ఉన్నారో ఈ విక్షేప భావాలతోటి ఆవరణ వల్ల సత్యం ఏదైతే కనబడకుండా ఉందో ఈ ఆవరణ విక్షేపాత్మకమైనటువంటి అజ్ఞానాన్ని నివృత్తి చేసేందుకు ఇక్కడ శంకరులు మనకు 10 శ్లోకాలు చెప్పారన్నమాట దాన్ని మనం చూద్దాం విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా యస్ సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే ఇక్కడ సంప్రదాయబద్ధంగానే శ్లోకం కూడా ప్రారంభమైంది విశ్వం అంటే మనకు వెంటనే గుర్తుకొచ్చే స్తోత్రం ఏంటంటే విష్ణు సహస్రనామం ఏమిటో అది కూడా విశ్వం విష్ణుర్వ షట్కారో భూత భవ్య భవత్ ప్రభు మొట్టమొదటి శ్లోకంలోనే అసలు విష్ణు అంటే ఎవరు విశ్వం అంటే ఏమిటి చెప్పేశారే ఒరే విశ్వమే విష్ణువు విశ్వం కంటే అన్యమైనటువంటి విష్ణు ఎక్కడో ఉన్నాడని భ్రమించడం తప్పు విష్ణువు కన్నా వేరుగా ఈ విశ్వం కూడా ఉండలేదు కాబట్టి విశ్వమే విష్ణువు అన్నారు కాబట్టి ఇక్కడ కూడా పరమాత్ముని స్మరణ ఎలా చేశారంటే విశ్వ శబ్దంతో ఆ విశ్వనాథుణ్ణి స్మరించారు ఇక్కడ బాగా ఆలోచిస్తే శంకరులు రెండు ఉపమానాలు తీసుకున్నారు ఈ శ్లోకంలో మొట్టమొదటి ఉపమానం ఏంటంటే దర్పణం అంటే అద్దం రెండో ఉపమానం యథా నిద్రయా నిద్ర అంటే స్వప్నం కలని ఒక ఉపమానంగా తీసుకున్నారు ఇక్కడ శంకరులు ఏమని మనకు ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నారంటే ఈ శ్లోకంలో ప్రపంచం నీ లోపలే ఉంది కానీ లోపల ఉన్నటువంటి ప్రపంచం బయటికి ఉన్నట్లుగా కనిపించి నిన్ను బంధిస్తుంది వ్యామోహానికి గురి చేస్తుంది అసలు ప్రపంచం లోపలుంది కానీ మన అనుభవం ఇలా ఉందా లేదు ప్రపంచం బయట ఉంటే నేను దాన్ని చూసి దానికి నేను లోబడి దాన్ని కావాలని కోరుకున్నాను ఇది మన యొక్క అనుభవం కానీ శంకర్లు ఏమంటున్నారంటే అసలు బయట ప్రపంచం లేదు అది కేవలం ప్రతిబింబం అసలు ప్రపంచం ఎక్కడుంది ఇక్కడుంది లోపలుంది నిజాంతర్గతం ఆయన అంటున్నారు అన్నమాట ఆ నిజ అంతర్గతం అనే పదంలోనే గొప్ప అర్థం ఉంది అంటే అంతర్గతం అంటే సరిపోతుంది అంటే లోపలుందని కానీ నిజ అంతర్గతం అంటే లోపల అని సరిపెట్టకుండా నిజ అంతర్గతం నిజమైనటువంటి లోపల ఏదో ఒకటి ఉంది నిజమైనటువంటిది అక్కడ ఉంది అని అంటున్నారు ఒక చక్కటి ఉపమానం తీసుకున్నారు ఈయన దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం
అంటే ఒక పెద్ద పట్టణం ఉంది, ఆ పట్టణానికి బయట ఒక పెద్ద కొండ ఉంది శివారులో. ఆ కొండ మీదకి ఒకటి ఎక్కాడు, పెద్ద అద్దం ఒకటి పెట్టాడు, పట్టణం వైపుకి తిప్పాడు దాన్ని. అతను చూస్తున్నాడు ఇప్పుడు ఇంత పెద్ద పట్టణం ఏదైతే కనిపిస్తూ ఉందో ఈ పట్టణం అంతా అద్దంలో ప్రతిబింబిస్తుంది. ఇప్పుడు ఎలా ఉందయ్యా అంటే నగరి తుల్యం, అద్దంలో ప్రతిబింబించే నగరం ఏదైతే ఉందో అదే నగరం బయట కూడా ఉంది, రెండు ఒకేలా ఉంది. తుల్య శబ్దం వాడడం వల్ల రెండు ఒకటేనా చెప్పండి? రెండు ఒకటేనా? కాదు. ఎందుకు అని అంటే ఇది ప్రతిబింబ నగరం, అది బింబ నగరం. ప్రతిబింబ నగరం ముట్టుకున్నా తగలదు, కేవలం అక్కడ అద్దం తగులుతుంది ప్రతిబింబాన్ని ముట్టుకుంటే, నగరం తగలదు. ఇంటికి వెళ్ళాలనుకుంటే అందులోకి వెళితే మనం వెళ్ళలేము, పడుకోవాలనుకుంటే అక్కడ గది ఉండదు, వీధులు ఉండవు, లైట్లు ఉండవు, ఏముండవు. కానీ బింబం మనకు యోగ్యంగా ఉంటుంది. రెండోది, ఇక్కడ అద్దం పగిలిపోయింది అనుకోండి ఈ ప్రతిబింబ నగరం చెదిరిపోతుంది. కానీ అద్దంలో పగిలిపోయినంత మాత్రాన బయట బింబం పగిలిపోయినట్ట కాదు. అందుకనే తుల్యం అనే పదం వాడారు, అంటే ఇంచుమించు అలాంటిదే, అంటే పూర్తిగా అలాంటిది కాదు, ఇంచుమించు అలాంటిది. చూడడానికి ఒక పోలిక నుండు, కానీ నిజంగా అనుభవ వేద్యం వచ్చేటప్పటికి దీనికి అనుభవాన్ని ఇచ్చే గుణం లేదు, దానికి అనుభవాన్ని ఇచ్చే అన్ని రకాల అనుభవాలు ఇచ్చే గుణం దానికి. సరే, ఇక్కడ కూడా శంకర్లు అంటున్నారు ఈ బయట కనిపించే ప్రపంచం ప్రతిబింబ ప్రపంచం, అసలు ప్రపంచం ఇక్కడ నుంచి పుట్టింది. అదేంటండి స్వామి, ఇంత ప్రపంచం మనలో నుంచి పుట్టింది అంటున్నారు, అసలు ఈ ప్రపంచం బయట ఉండేది ఎంత గొప్పది? ప్రపంచంలోకి నేను ఒకరోజు పుట్టాను, ఇందులో పడ్డాను, నేను ఒకరోజు పుట్టి ఊడిపడ్డాను ఈ ప్రపంచంలోకి, ఈ ప్రపంచం బయట ఉండడం లేదు లోపల ఉందంటున్నారు, ఇది ఎలా కుదురుతుంది? కొంతను కుదురుతుందా? కుదరదు. కానీ మనం దీన్ని చాలా సూక్ష్మంగా అర్థం చేసుకోవాలి. ఏంటంటే ఇక్కడ రెండు రకాల సృష్టిలు ఉన్నాయి, ఒకటి ఈశ్వర సృష్టి, రెండు జీవ సృష్టి. అది గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు అది గుర్తుపెట్టుకోవాలి. ఈశ్వర సృష్టి, జీవ సృష్టి. ఈశ్వర సృష్టి అంటే ఈశ్వరుడు ఏమైనా ఇల్లు కట్టాడా? ఈశ్వరుడు ఏమైనా కంప్యూటర్ తయారు చేశాడా? ఈశ్వరుడు ఏమైనా లైట్లు మైకులు అవి తయారు చేశాడా? ఈశ్వరుడు ఏమైనా ఇవన్నీ తయారు చేశాడా? ఇవన్నీ తయారు చేసిందంతా ఎవరు తయారు చేసుకున్నది? పోని జీవులు అంటే పశువులు పక్షులు కలిపి చేశా కాదు, ఎవరు? మానవుడు. అంటే మానవుడు ఎలా తయారు చేశాడు వీటిని? తన లోపల నుంచే తయారు చేశాడా? కాదు. పదార్థాలు బయట ఉన్నాయి, కానీ బుద్ధిలో కలిగినటువంటి భావన, ఆ చిత్రీకరణ బుద్ధిలో కలిగింది. ఎలాగా? ఒక ఉంగరం తయారు చేయాలనుకోండి, ఉంగరపు ముద్ద బయట ఉంది, కానీ ఉంగరాన్ని ఎలా తయారు చేయాలనేటువంటి కాన్సెప్ట్ ఎవరిది? కంసాలిది. డిజైన్ ఎవరిది? కంసాలిది. కాబట్టి బయట ఉంగరం ముద్దని చూసేటప్పటికే వాడికి ఉంగరం బుద్ధిలో తయారైపోయింది, దాన్ని తీసుకొచ్చి ముద్దలో చెక్కాడు, అది ఉంగరం అయింది. అంటే బయటకి వ్యక్తం అవ్వక ముందే లోపల తయారైపోయింది. ఇప్పుడు మనం ఏమంటామంటే ఉంగరం తయారు చేశారా అని కంసాలను అడుగుతాం, తప్పు. ఉంగరం తయారైపోయింది ఆల్రెడీ, కానీ వాడిని ఏమడగాలి? ఉంగరాన్ని వ్యక్తం చేశారా అని అడగాలి మనం. అంటే దాన్ని వ్యక్తీకరింపజేస్తున్నాడు అంతే, దాన్ని వ్యక్తీకరణ అక్కడ వ్యక్తపడుతుంది ఉంగరం అంతే బయట. అంతేగాని తయారైందా అని అడగక, ఎందుకని? తయారైపోయి ఉంది వాడి బుద్ధిలో. బయట ఉంగరం ఎలా ఉందో అలా ఉండాలి అని అంటే ముందు ఎక్కడ ఉండాలి అది ఉంగరం? బుద్ధిలో ప్రతీతం అవ్వాలి. ఒక కంప్యూటర్ డిజైన్ చేయాలనుకోండి, ముందు ఎక్కడ తయారవుతుంది? బుద్ధిలో తయారవుతుంది. ఓ ఇల్లు కట్టాలనుకోండి, మొట్టమొదటి ఆర్కిటెక్చర్కి ఎక్కడ తయారవుతుంది? బుద్ధిలో తయారవుతుంది. బాగా చూడండి, అంటే ఈ జీవ సృష్టి అంటే ఏదైతే మనం తయారు చేసుకున్నామో, ఏదైతే ఈ నానా వస్తువుల సమ్మేళనంతో సమూహంతో సమకూర్చుకొని వీటిని కొన్ని రూపాలుగా తయారు చేసుకున్నామో, శ్రద్ధగా వినండి. ఒక ఫ్యాన్ అన్నా, ఒక లైట్ అన్నా, ఒక మైక్ అన్నా, ఒక కెమెరా అన్నా, ఒక కంప్యూటర్ అన్నా, ఒక ఏదైనా ఈ వస్తు జాతమైనటువంటి ఈ ప్రపంచం ఏదైతే ఉందో, ఈ ప్రపంచాన్ని, జీవ ప్రపంచాన్ని, జీవ సృష్టిని ఏదైతే జీవుడు తయారు చేసుకున్నాడో, ఎక్కడి నుంచి తయారు చేశాడు? అంతర్గతం లోపల తయారు చేసుకున్నాడు. లోపల తయారైంది. బాగా ఆలోచించండి, ఈ లోపల ముందు తయారైంది కనుక బయటికి కూడా అది కనిపిస్తుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా ప్రతిబింబాలే. బాగా చూడండి,
ఒరిజినల్ గా ఉండేది ఎక్కడ? ఇక్కడ. అసలు ముందు తయారైంది ఎక్కడ? ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ కనిపించేది ప్రతిబింబం. ఇదేంటి స్వామిది, ఇక్కడే డౌట్గా ఉంది. ఇది ప్రతిబింబం అంటారంటే ఎస్. ఏదైనా ఒక మంచి బిల్డింగ్ కట్టారనుకోండి, స్వామీజీ హౌ ఈజ్ మై కాన్సెప్ట్, నా భావన ఎలా ఉంది ఆలోచించండి. కట్టినటువంటి నిర్మాణాత్మకమైనటువంటి ఒక ఇల్లు ఉందనుకోండి, దాన్ని ప్రతిబింబము అని అంటాం. ఎందుకనంటే అసలు బింబం ఎక్కడుంది? ఇక్కడుంది. ఇక్కడ లేకపోతే అక్కడ లేదు. ఇంకొకటి, బయట కట్టకపోయినా సరే ఇక్కడ పుట్టింది అనుకోండి, ఇది అక్కర్లేదులే ఈ డిజైన్, ఇంకో డిజైన్ వేసుకుంటామని వేసుకోవచ్చు. అంటే బయట కట్టకపోయినా లోపల ఉంటుంది, కానీ ఇక్కడ లేకపోతే బయట రాదు. కాబట్టి ప్రతిబింబం ఏది? బయటది. లోపలదేమిటి? బింబం. అయితే లోపల ఏం జరుగుతుంది? ఇది ప్రశ్న. లోపల ఎక్కడ అని అంటే, మనస్సు అనేటువంటిది, మనస్సు అనేటువంటి ఇంద్రియం ఏదైతే ఉందో, సూక్ష్మకరణ సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి ఆ మనస్సు అనేటువంటి అంతఃకరణలో ఆ మనస్సు ఒక వృత్తిని తయారు చేస్తుంది లోపల. ఏమిటంటే ఇప్పుడు కుండను తయారు చేయాలనుకున్నాడు కుమ్మరి. లోపల ఆ కుమ్మరికి కుండ అనే ఆకృతి తయారవుతుంది. బాగా చూడండి, లోపల కుండ అనే ఆకృతి తయారవుతుంది. ఇప్పుడు ఆ కుండ అనే ఆకృతి తయారైనటువంటి ఆ కుమ్మరిలో ఆ కుండని బాగా దాన్ని అనుభూతి పొందుతాడు. ఇదిగో ఈ వంపు, ఇవెంత, ఈ షేపులు ఇలా ఉండాలి, దాని యొక్క మెడ ఇలా ఉండాలి, దాని యొక్క మూతి ఇలా ఉండాలి, పొట్ట ఇలా ఉండాలి, ఆ అడుగు మట్టి ఇలా ఉండాలి, అన్నీ ఒక్కసారి బాగా అనుభవిస్తాడు. దాన్ని అనుభూతి పొంది ఆ రూపాన్ని బాగా ధారణ చేసి అప్పుడు దాన్ని మట్టిలోకి దాన్ని జొప్పించి ఆ రూపాన్ని వ్యక్తీకరింపజేస్తాడు, వ్యక్తీకరిస్తాడు. అర్థమైందే? కాబట్టి ఆ మట్టిలో కుండ తయారవ్వక ముందు మనస్సులో కుండ ముందు తయారైపోయింది. మట్టి కుండ కంటే ముందు మనోకుండ తయారైంది. బంగారు ఉంగరం కంటే ముందు మనో ఉంగరం తయారైంది. ఈ ఇల్లు తయారవ్వక ముందు మనస్సులో ఇల్లు తయారైంది. కాబట్టి మనస్సు అనేటువంటిది ప్రధానంగా మొట్టమొదట కల్పించుకుంటే కానీ బయటికి వ్యక్తం అవ్వదేదీను. అయితే ఒక్కటి జాగ్రత్తగా వినండి, బయట మనం ఏ పదార్థాలని వాడుకున్నా, ఏం చేసినా, ఎన్ని చేసినా ఆ ఉపాదాన కారణం మనలోది కాదు. ఇప్పుడు బంగారు ఉంగరం తయారు చేసుకోవాలనుకోండి, లోపల బంగారు ఉంగరాన్ని ఊహించుకున్నాడు అనుకోండి కంసాలి. ఇప్పుడు ఎంత ఒక తులంతో మనం ఉంగరం చేయమన్నా అనుకోండి, వెంటనే వాటి బుగ్గనో లేకపోతే వాటి చేతినో ఇలా గిల్లి బంగారం బయటికి తీసి దాంతో తయారు చేస్తాడా? కాదు. వాడు కేవలం నిమిత్త మాత్రుడే కానీ ఉపాదాన కారణం వాడిది కాదు. కాబట్టి మరి ఉపాదాన కారణానికి దేని మీద ఆధారపడాలి? ఈశ్వర సృష్టి. బాగా చూడండి, దేని మీద ఆధారపడాలి? ఈశ్వర సృష్టి మీద ఆధారపడాలి. అంటే పంచభూతాలు ఈశ్వర సృష్టం, ఆకాశం, వాయు, అగ్ని, నీరు, భూమి. అందుకనే మనం పరమేశ్వరుణ్ణి నమ శివాయ అంటాం కదా. అందులో పంచాక్షరి అని అంటే పంచభూతాలు ఉన్నాయి ఒక్కొక్క అక్షరంలో. నా నభస్సు ఆకాశం, మా మరుత్తు గాలి, శీశిఖ అగ్ని, వా వారి నీళ్లు, యా పృథివీ. అర్థమైందా? అంటే ఏమిటి, పంచభూతాలు వాడే అని అర్థం. కాబట్టి ఆ పరమాత్మ ఈశ్వర సృష్టి పంచభూతాలు, గాలి, నీరు, నిప్పు, భూమి అంటే పృథివీ, అలాగనే ఆకాశం, ఇదంతా కూడా పరమాత్మ సృష్టి, ఈశ్వర సృష్టి. కానీ నాది కేవలం నిమిత్త మాత్రమే. ఈ పంచభూతాల్లో లభ్యమయ్యేటువంటి వాటిని తీసుకుని ఇదిగో ఈ భిన్నమైన ప్రపంచాన్ని తయారు చేసుకుంటున్నాను. తయారు చేసుకుని ఏం చేస్తున్నాను అని అంటే, ఇది జీవుడు కల్పించుకున్నటువంటి ప్రపంచం. బాగా చూడండి, మనకు పంచభూతాల్లో వ్యామోహం ఎవరికైనా ఉందా? గాలి మీద వ్యామోహం ఎవరికన్నా ఉందా? నీళ్ల మీద వ్యామోహం ఎవరికన్నా ఉందా? అగ్ని మీద ఉందా? దేని మీద? పంచభూతాల మీద వ్యామోహం లేదు. కానీ పంచభూతాల్ని ఉపాదాన కారణంగా వాడుకుని వీడి భావాల్ని అందులో చొప్పించి దానికి ఒక రూపం ఇచ్చి దానికి ఒక పేరిచ్చి దానికి మోహం పొందుతున్నాము. అంటే మనమే తయారు చేసుకుని మనమే వాటికి మోహం పొందుతున్నాము. ఇప్పుడు ఇల్లు తయారు చేసుకుని ఇంకా అది నాది. అదే ఇల్లు ఇటుకలుగా, సిమెంటు సిమెంటుగా, మట్టి మట్టిగా, నీళ్లు నీళ్లుగా, ఐరన్ కడ్డీలని ఐరన్ కడ్డీలుగా ఉన్నప్పుడు దాని మీద ఉన్న వ్యామోహం ఉందా? లేదు.
కానీ ఇవన్నీ కలబోసి ఒక డిజైన్ ఇచ్చి అన్ని తయారు చేసుకున్న తర్వాత ఇల్లు నాది వ్యామోహం వచ్చేసింది. బాగా చూడండి. కాబట్టి వ్యామోహం దేని మీద వచ్చింది? జీవ సృష్టి మీద వచ్చిందే కానీ ఈశ్వర సృష్టి మీద వ్యామోహం లేదు. ఇక రెండోది, ఈశ్వర సృష్టిలో ద్వేషము లేదు, దోషము లేదు. కానీ జీవ సృష్టిలో ద్వేషం ఉంది, దోషము ఉంది. ఏమిటి ద్వేషం జీవ సృష్టిలో అంటే? మనం తయారు చేసుకున్నటువంటి వాటిలోనే ఒక్కటి కాదు. ఇప్పుడు సబ్బు ఉందనుకోండి, పాండ్స్, లక్స్, రెగ్జోనా, మార్గో, లైఫ్ బాయ్, ఇంకా చెప్పక్కర్లేదు, రకరకాలు రకరకాలు తయారు చేసుకున్న వికల్పాలు. వికల్పం ఒకటి వస్తే చాలు, ఇంకెన్నైనా పుట్టుకొస్తాయి వికల్పాలు. జీవుడు ఒక్కటి తయారు. ఇప్పుడు వాచ్ ఉందనుకోండి, ఇలాగనే ఉంటుందని లేవు రకరకాలు. ఒక కెమెరా ఉందనుకోండి రకరకాలు, ఇది ఉందనుకోండి రకరకాలు. అంటే ఈ నానాత్వ భేదం జీవ సృష్టిలోనే ఉంది, కానీ ఈశ్వర సృష్టిలో నానాత్వం లేదు. ఐదు ఆకాశాలు, లేకపోతే 100 రకాల గాలులు, 1000 రకాల నీళ్లు, లేకపోతే 100000 రకాల భూములు లేవు, ఏకరకం. కానీ జీవ సృష్టి వచ్చేటప్పటికి ఒకే వస్తువుని రకరకాలుగా తయారు చేసుకుంటున్నాడు వీడు. ఎందుకని? వాడికి రకరకాలుగా చూడాలి. కాబట్టి ఈ దోషం ఒకదానికంటే ఒకటి విలక్షణంగా, ఒకే వస్తువైనా ఒకే ఉపయోగం కలిగినటువంటి వస్తువు ఇన్ని రకాలుగా ఎందుకు తయారు చేసుకున్నారా? ఇప్పుడు ఫ్యాన్లు ఉన్నాయనుకోండి, రకరకాల ఫ్యాన్, ఒకే ఉపయోగపడే వస్తువు చూడండి, దాంట్లో ఎన్ని రకాలు ఉంటాయో. కారణం, ఒక్కదాని మీద వీడికి వ్యామోహం సరిపోవట్లేదు. రకరకాలు నానాత్వాలు తయారు చేసుకుంటున్నారు. పోనీ వీడు తయారు చేసుకున్నది ఏదైనా కరెక్ట్గా ఉందా? బాగా ఆలోచించండి. ఇప్పుడు మనం లైట్ తయారు చేసుకున్నాం, లైట్ ఎవరండి కనిపెట్టింది మనకు? బల్బ్ ఎవరు కనిపెట్టారు? థామస్ ఆల్వా ఎడిసన్ బల్బు కనిపెట్టాడు, మహానుభావుడు, గొప్పవాడే. ఆ బల్బులో కూడా ట్యూబ్ లైటు, చైనా బల్బులు, పసుపు బల్బు, రకరకాల బల్బులు వచ్చేసాయి, ఒకటి కాదు. పోనీ ఈ లైట్ ఏమైనా సత్యంగా అలా వెలుగుతూ ఉంటుందా? మనకు కావలసినప్పుడు అలా చెప్పలేము. ఎప్పుడు పోతుందో, ఎప్పుడు వస్తుందో ఏమిటో చెప్పలేము. కానీ ఈశ్వర సృష్టిలో ఉన్నటువంటి లైటు సూర్యోదయం పలానా గడియలకు అవుతుంది అని వాడు స్విచ్ వేస్తే మళ్ళీ అస్తమించేదాకా ఆ లైట్కి ఏమైనా ఇబ్బంది ఉందండి? ఈశ్వర సృష్టిమైనటువంటి బల్బులో, లైట్లో ఏమైనా తేడా ఉందా? ఈశ్వర సృష్టిలో ప్రవహించే నీరు పలానా ఋతుక్రమంలో వర్షం పలానా రోజు నుంచి ప్రారంభమవుతుంది అని ఆ ఋతువుల్ని కరెక్ట్గా మనకు ప్రకటించిన తర్వాత అప్పుడు వర్షాలు పడుతున్నాయి అనుకోండి, అదేమన్నా ఎప్పుడైనా మారిందే? చలికాలం మారిందే? వర్షాకాలం మారిందే? లేదు. మన ఇంట్లో నీళ్లు మనం తిప్పుకున్నప్పుడు ఒక్కోసారి రావచ్చు, మోటార్లో ఆగిపోతే, లేకపోతే మోటార్ పాడైపోయినా, లేకపోతే ట్యాంకు ఖాళీ అయిపోయినా రావు, మనకు తెలియదు. అంటే జీవ సృష్టిలో దోషం ఉంది. రెండోది, జీవ సృష్టిలో ద్వేషం కూడా ఉంది. ఎలా తెలుసా? నాకండి లడ్డు అంటే పెద్ద ఇష్టం ఉండదండి, మైసూర్ పాక్ అంటే చాలా ఇష్టం అండి. నాకండి గులాబ్ జామ్ అంటేనే చాలా ఇష్టం అండి. నిజానికి ఒక్కసారి ఆలోచించండి, అన్నిట్లో ఉండేటువంటి మూల పదార్థం ఏమిటి? నిజంగా మధురమే. దాని వికల్పాలు మనం తయారు చేసుకున్నాం. కాబట్టి జీవ సృష్టిలో ద్వేషము ఉంది, జీవ సృష్టిలో దోషము ఉంది. కాబట్టి జీవ సృష్టి అనేటువంటిది దేని నుంచి వచ్చింది? ఇది దేని నుంచి వచ్చింది? ఇది మనోకల్పన. బాగా చూడండి, మరో కోణాన్ని ఇక్కడ చూడండి, చాలా విలక్షణమైన కోణం ఇది. ఈ ప్రపంచం అంతా కనిపించే జీవ సృష్టమైనటువంటి ప్రపంచం అంతా ఎక్కడి నుంచి వచ్చింది? అది అంతర్గతం. కానీ అంతర్గతం అని వదిలేదు ఆయన. ఏమన్నారు ఆయన? నిజాంతర్గతం. అక్కడే వచ్చిన సమస్య. అంతర్గతం అంటే లోపల తయారైంది అని అంటే సరే, మనం ఏదో మనస్సులో అనుకోవచ్చు. ఆయన అంటారు మనస్సు కాదు, ఇంకా మనస్సు కంటే నిజమైనటువంటిది ఒకటి ఉంది. అంటే మనస్సు అబద్ధం అని అర్థం. ఈ శంకరాచార్యుల యొక్క దక్షిణామూర్తి స్తోత్రానికి ఆయన శిష్యుడైనటువంటి సురేశ్వరాచార్యుల వారు మానసోల్లాస వార్తికము అని రాశారే. వార్తికం అంటే కామెంటరీ అనమాట. దాని మీద మళ్ళీ శ్లోకాల రూపంలో ఉంటుంది కామెంటరీ. వార్తికం భాష్యం అంటే వ్యాఖ్యాన రూపంలో ఉంటుంది, వార్తికము అని అంటే శ్లోకాల రూపంలో ఉంటుంది అనమాట. అయితే ఈ వార్తికాన్ని రాస్తూ ఆయన ఏం పేరు పెట్టారంటే, ఆయన వార్తికానికి మానసోల్లాసము అని, మనసుకి ఉల్లాసాన్ని కల్పిస్తుంది అని. ఎందుకంటే ఇది కఠినంగా చేయకుండా సులభతరం చేశారు అనమాట. చాలా కఠినంగా కొరుకుడు పడదు ఈ శ్లోకాలు ఏవి.
కాబట్టి ఆయన అంటారు సురేశ్వరులు ఆయన వార్తికంలో అస్తి ప్రకాశతేతి వ్యవహార ప్రవర్తతే తచ్చ అస్తిత్వం ప్రకాశత్వం కస్మిన్ అర్థే ప్రతిష్ఠితం అస్తి ప్రకాశతే ఇతి వ్యవహార ప్రవర్తతే బాగా చూడండి తచ్చ అస్తిత్వం ప్రకాశత్వం కస్మిన్ అర్థే ప్రతిష్ఠితం అస్తి అంటే ఉనికి అంటే సత్యము ప్రకాశము అనంటే జ్ఞానము చైతన్యము అర్థమైందా సత్యము చైతన్యము అంటే ఏదైనా గుర్తుపెట్టుకోండి ఏదైనా ఒక వస్తువు మనం ఉంది అన్నామనంటే బాగా ఆలోచించండి ఇప్పుడు నేనున్నాను అని మీరు అన్నారు అనంటే నన్ను మీరు చూశారు అవునా నేనున్నాను అని మీరు అన్నారు నేనున్నాను అని అంటే నా ఉనికిని మీరు తెలియజేస్తున్నారు నేనున్నాను అనే శబ్దంలో స్వామీజీ ఉన్నారు అంటే అర్థం ఏంటంటే స్వామీజీ యొక్క ఉనికిని మనం తెలియజేస్తున్నాము స్వామీజీ లేరు అంటే ఏంటి ఆయన యొక్క ఉనికి లేదని చాటి చెప్తున్నాం కాబట్టి ఉండడం అనేటువంటి ఉనికిని సత్యము అని అంటారు ఉండడం అనేటువంటి ఉనికిని సత్యము అని అంటారు అస్తి ఇది సత్ అర్థమైందే ఇప్పుడు నేనున్నాను ఇంకోటి నేనున్నాను అని అంటే నన్ను మీరు గ్రహిస్తున్నారా లేదా ఇప్పుడు నన్ను మీరు చూస్తున్నారా లేదా చూసినప్పుడు నన్ను మీరు అనుభూతి పొందుతున్నారా లేదా నా రూపం నా యొక్క ఇది అంటే నేనున్నాను కనుక నన్ను మీరు అనుభూతి పొందుతున్నారు చూస్తున్నారు అంటే నా యొక్క ఉనికి తెలియజేస్తున్నారు అట్ ది సేమ్ టైం నన్ను అనుభూతి పొందుతున్నారు అంటే నా యొక్క జ్ఞానాన్ని మీరు కలిగి ఉన్నారు ప్రకాశం నేను మీ మనసులో ఇప్పుడు ప్రకాశిస్తాను కళ్ళు చూస్తున్నారు కంటితోటి చూస్తున్నారు లోపల ఏమవుతున్నా నేను కనిపిస్తున్నాను నా రూపం మీకు కనిపిస్తుంది కళ్ళు మూసుకోగానే ఇదిగో నేను కూర్చున్నటువంటి రూపం కనిపిస్తుంది అస్తి స్వామీజీ ఇస్ దేర్ ప్రకాశతే స్వామీజీ లోపల కనిపిస్తున్నారు ఇప్పుడు కళ్ళు తెరిచినా మీ మనసులో నేను కనిపిస్తుంటాను నన్ను చూస్తుంటే నన్ను చూసి ఒకసారి కళ్ళు మూసుకొని మళ్ళీ చూసినా లోపల ప్రకాశిస్తుంటాను కాబట్టి ఈ లోకంలో ఏ వస్తువైనా గమనించండి ఈ రెండు ఉంటేనే వస్తువుకి విలువ ఉంది సపోజ్ ఎక్కడో ఒక వస్తువు ఉంది నాకు తెలియదు అనుకోండి నాకేం ప్రయోజనం వస్తువు ఏదో ఉంది గగబుగాయ్ ఎక్కడో ఉంది అది ఏంటండి అది గగబుగాయ్ ఏదో తెలియందా ఇంకెందుకు లేండి వదిలేయండి ఇంకా అది ఉన్నా మనకు వ్యర్థమే ఎందుకనేది ప్రకాశించట్లేదు తెలియట్లేదు కాబట్టి గుర్తుపెట్టుకోండి ఏ వస్తువైతే మనకు తెలియబడుతూ ఉందో ఏ వస్తువునైతే మనం లోపల దాన్ని ప్రకాశింపజేస్తున్నామో ఆ వస్తువే మనకు ప్రపంచము మనకు తెలియనిది మనకు లోపల స్ఫురించనిది మనకు ప్రపంచం కాదు ఇప్పుడు నేను ఏదో ఒక 10 నిమిషాలు కూర్చోబెట్టి లోడలోడలో ఏదో మాట్లాడేశాను మీకు అర్థం కాలేదనుకోండి మీరు పట్టించుకుంటారా అదే మీకు అర్థమైనటువంటి విషయాలన్నింటినీ ఏం చేస్తారు లోపల ధారణ చేస్తారు అలాగనే మీ మనస్సులో కనపడనిది మీ ప్రపంచం కాదు మీకు వ్యామోహం ఉంటుందా దాని పట్ల లేనే లేదు మనకు తెలియని విషయం పట్ల వ్యామోహం ఉంటుందా చెప్పండి ఉండదు దేని పట్ల మనం మోహం చెందుతుంటాం తెలుసుండాలి అది లోపల నాకు ప్రకాశించుండాలి అనుభవ వేద్యమై ఉండాలి దాని పట్ల నేను ఇష్టతను పెంచుకుని ఉండాలి అప్పుడే మనకు వ్యామోహం కలుగుతుంది కాబట్టి ఇక్కడ శంకర్లు అంటున్నారు ప్రపంచం లోపలుంది అని అంటే అర్థం ఏంటంటే లోపల ప్రకాశించేదే ప్రపంచము కాబట్టి అసలు ప్రపంచం ఎక్కడ నిజాంతర్గతం ప్రపంచం లోపల ఉన్నదే ప్రపంచము బయట ఉన్నది కాదు అంతేకాదు ఈ జీవ సృష్టి లోపల ప్రతిబింబించేటువంటిదే బయటికి వ్యక్తమవుతూ ఉంది లోపల ప్రతీతమయ్యేదే లోపల ప్రకాశించిందే బయటికి వ్యక్తమవుతుంది కాబట్టి లోపలే ముందు ఉత్పత్తి అయింది బాగా చూడండి లోపల ఉత్పత్తి అవ్వడం అంటే స్వామి ఎలాగా మంచి ఎగ్జాంపుల్ చూడండి కళ్ళు మూసుకున్నప్పుడు ఒక కుండ అని అనుకుంటే లోపల కుండ ప్రకాశిస్తుంది మీకు అవునా కుండ లోపల అద్భుతంగా ప్రకాశిస్తుంది కుండ ఉంది అని లోపల తెలుస్తుంది ఆ కుండ ఇలా ఉందని దాని యొక్క అనుభూతిని కూడా మనం పొందుతున్నాం అవునా ఆ కుండ ఏ షేపులో ఉంది ఇలా ఉందని దాని యొక్క జ్ఞానాన్ని కూడా మనం అనుభూతి పొందుతున్నాం అంటే కుండ యొక్క ఉనికిని కుండ యొక్క జ్ఞానము రెండూ కూడా ఒకటే ఏదైతే ఉంది అంటున్నామో దాని యొక్క జ్ఞానం కూడా అక్కడే ఉంటుంది ఇప్పుడు స్వామీజీ ఇక్కడున్నారు కానీ స్వామీజీ ఎలా ఉన్నారండి ఏమో నాకు తెలియదు అన్న అంటారు ఎవరన్నా
ఇప్పుడు నన్ను చూస్తూ స్వామీజీ ఎలా ఉన్నారని అంటే నన్ను వర్ణిస్తారా లేదా మీరు? నన్ను చూస్తూ స్వామీజీ ఎలా ఉన్నారని, స్వామి ఎదురుగుండా ఉన్నారని కానీ ఎలా ఉన్నారో మాకు తెలియదు అంటారా? అనరు. ఉనికి వేరు, జ్ఞానం వేరు కాదు. ఉనికి దగ్గరే జ్ఞానం కూడా ఉంటుంది. ఎందుకని? సత్వభాసికా చిత్వేతర సత్తయాహి చిత్ చిత్తయాహి అహం. సత్యము చైతన్యము అని రెండు ఉండదు. చైతన్యం అంటే జ్ఞానము, సత్యము అని అంటే ఉనికి. గుర్తుపెట్టుకోండి, దట్ ఈస్ ట్రూ ట్రాన్స్లేషన్. బాగా అర్థం చేసుకోండి. కాబట్టి ఇప్పుడు స్వామీజీ ఉన్నారు, స్వామీజీ యొక్క ఉనికిని మీరు పొందుతున్నారు. ఇప్పుడు స్వామీజీ ఎలా ఉన్నారు ఏమో మాకు తెలియదు అనలేరు. ఎందుకని? ఆయన ఉనికిని ఎప్పుడైతే పొందుతున్నారో, ఆయన ఉనికిని ఎప్పుడైతే మీరు లోపల అనుభూతి పొందుతున్నారో, ఆయన్ని కూడా మీరు అనుభూతి పొంది తీరుతుంటారు. కాబట్టి సత్యము జ్ఞానము రెండు కూడా ఒకే దాంట్లో మనం అనుభూతి పొందుతున్నాము. గమనించండి, ఇప్పుడు లోపల కళ్ళు మూసుకున్నప్పుడు కుండ అనేటువంటి ఒక సృష్ట వస్తు, దాన్ని మనం చూస్తున్నామని అంటే కుండ ఉంది, దాని యొక్క అస్తిత్వాన్ని మనం పొందుతున్నాము. కుండ ఈ రూపంలో ఉంది, దాని మూతి ఇలా ఉంది, పొట్టెలా ఉంది, దాని అడుగు భాగం ఇలా ఉంది, అంటే దాని యొక్క జ్ఞానాన్ని మనం అనుభూతి పొందుతున్నాము. షేప్ని, ద షేప్ ఆఫ్ ది పాట్ అండ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది పాట్, రెండు చూడండి. ద నాలెడ్జ్ ఆఫ్ ది పాట్ అండ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది పాట్, రెండున్నాయి ఇక్కడ. ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది పాట్ అంటే కుండ యొక్క ఉనికి, దెన్ ద నాలెడ్జ్ ఆఫ్ ది పాట్ కుండ యొక్క జ్ఞానం, రెండు కూడా ఎవరికి తెలుస్తుంది? నాకే తెలుస్తుంది. అంటే అక్కడ ఇద్దరు ఉన్నారా? కుండ ఉనికిని గమనించేవాడొకడు, కుండ జ్ఞానాన్ని గమనించేవాడు ఉన్నాడా? లేడు. రెండు ఒకడికే తెలుస్తుంది. ఎందుకు ఒకడికే తెలుస్తుంది రెండు అంటే, ఒక్కటే అయ్యున్నాడు కనుక. రెండు ఒకటే కనుక ఒకటికే తెలుస్తుంది. సత్వభాసికా చిత్వేతర సత్తయాహి చిత్ చిత్తయాహ్యహం. ఆ నేనే సత్యాన్ని చైతన్యాన్ని రెండుటిని కూడా, ఉనికిని చైతన్యాన్ని రెండుటిని అనుభూతి పొందేది నేనే. నేను ఒకసారి ఆలోచించండి బాగా, కళ్ళు మూసుకుని కుండ అనేటువంటి రూపాన్ని మనం ఊహించుకున్నప్పుడు లోపల కుండ ప్రకాశిస్తుంది. ప్రకాశిస్తుంది అంటే సూర్యుడిలాగా లైట్లు ఇట్లు అనుకోకండి, ప్రకాశిస్తుంది అంటే అది స్ఫురిస్తుంది అని అర్థం. స్ఫురణకు వచ్చింది, కళ్ళు మూసుకున్నప్పుడు మనకు కుండ కనిపిస్తుంది లోపల. బాగా చూడండి, ఆ కుండ అనేటువంటిది ఒకటి మనకు కనిపిస్తుంది. కనిపించే వస్తువు కుండ, చూడబడే వస్తువు కుండ, దాన్ని చూసేవాడిని నేను. రెండున్నాం, ఇద్దరున్నాం. ఇప్పుడు కుండ ప్లేస్లో ఒక పుస్తకం మారిపోతుంది. పుస్తకం అన్నాను అనుకోండి, కుండ పోతుంది, పుస్తకం వస్తుంది. పుస్తకం ప్లేస్లో ఇప్పుడు మైక్ అన్నాను అనుకోండి, మైక్ వచ్చేస్తుంది. అంటే చూడబడే వస్తువులు మారిపోతున్నాయి. బాగా చూడండి, చూచేవాడలా ఉంటున్నాడు. గమనించండి, ఇప్పుడు ఇంకో అడుగు ముందుకెళ్తాం. ఈ చూచేవాడు ఏమైనా అలానే ఉండిపోతున్నాడు అంటే వాడు నిద్రపోయేంత వరకు ఉంటున్నాడు, నిద్రలో వాడు కూడా పోతున్నాడు. అంటే చూడబడే వస్తువులు పోతున్నాయి, చూచేవాడు ఒకప్పుడు పడిపోతున్నాడు. చూడబడే వస్తువులు నో డౌట్ టెంపరీ, కానీ వీడేమైనా పర్మనెంటా? వీడు కొద్దిగా పర్మనెంట్లా ఉంటాడంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంటాడంతే డ్యూటీ. నైట్ మళ్ళీ నిద్రలో వాడు కూడా పోతున్నాడు, వాడు కూడా నిద్రిస్తున్నాడు. ఇక్కడ ఒక ప్రశ్న వేసుకోండి, చూడబడేవన్నీ పడిపోతున్నాయి, చూచేవాడు పడిపోతున్నాడు, ఎక్కడ పడిపోతున్నారు వీళ్ళిద్దరు? ఎక్కడ పడిపోతున్నారు చెప్పండి. అదే శంకర్లు అంటున్నారు, నిజాంతర్గతం అక్కడ పడిపోతున్నారు. అంటే నిజమైనటువంటి తత్వంలో పడిపోతున్నారు. ఏమిటా నిజతత్వము అని అంటే ఆత్మ చైతన్యము, అందులో పడిపోతున్నారు వాళ్ళు. వాళ్ళిద్దరు అందులో పడిపోతున్నారు. మళ్ళీ ఏమిటనంటే ఉదయం లేవగానే మళ్ళీ లేవగానే ఇదిగో ఇవన్నీ లేచిపోతున్నాయి. ఎవరు లేస్తున్నారు ముందు? వీడు లేస్తున్నాడు. వీడు లేచి వీడు ఏం చేస్తున్నాడు? కుండ పుస్తకం మైకు గీక అన్నింటినీ లేపుకున్నాను వాడు, అన్నీ ఒకసారి లేచి కూర్చుంటున్నాయి. ఇది ప్రకృతి అంటే. ఇంకా అంతకంటే ఏంటి? ఇంకా లోపల లేవగానే ఇంకా బయటికి కళ్ళు తెరిచి చూసి ఇంకా వాటితో వ్యామోహం చెందుతున్నాడు ఇంకా. కాబట్టి నిజంగా ఆలోచిస్తే ఇది కల్పన. ఏవి? ఇవి కల్పనలు. ఏవి? బయటవి కల్పన అనక్కర్లేదు, ఇది ప్రతిబింబాలు తీసి పడేసాం. ఎప్పుడో లోపలవి కూడా ఏంటి? కల్పనలు, ఉత్పత్తి చేసుకున్నవి, సత్యం కాదు. సత్యం కాదు కనుకనే ఇన్ని రూపాలు ఇన్ని నామాలు వచ్చాయి. సత్యం ఏమిటి చెప్పండి? సత్యం ఏంటి? ఒకటే. ఒక సాధువు గారు ఏంటంటే, ఒక ఇంటికి భిక్షకెళ్ళారట. ఆయన రాయలసీమ అటువైపు ఉన్నటువంటి స్వామి ఆయన.
ఆయన ఇటువైపు ఈ కోస్తా జిల్లాలో అటువైపు వచ్చారు ఈ భోజనానికి. ఆయన భోజనానికి వచ్చినప్పుడు వాళ్ళు భోజనం కూర్చోబెట్టి ఆ యజమాని అన్నారట, ఏమిటన్నారంటే, స్వామీజీ ఈరోజు మీకోసం మంచి బొబ్బట్టు తయారు చేయించామండి, మీరు చాలా ఇష్టపడతారన్నారట. ఈ సాధువు కొత్త పదం బొబ్బట్టు 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 అటువైపు ఏం బొబ్బట్టు ఎవరు అంటూ, మా వైపు కూడా ఎవరు బొబ్బట్టు అంటూ. ఏ సరే, వీరు భోజనానికి కూర్చున్నాడు ఈ సాధు, శుభ్రంగా మంచి భోజనం పెట్టారు, తింటూ ఉన్నాడు ఆయన, తినేశాడు. ఈయనకి లోపల ఏంటంటే బొబ్బట్టు అన్నారు, బొబ్బట్టు అన్నారు, ఏమిటి ఇవ్వలేదు పెట్టలేదు మీ మొహమాటం. సరే మొత్తం మీద మజ్జిగనం అయిపోయింది, మంచి మామిడి పళ్ళు చెరుకు రసాలు ఈ బంగినపల్లి అన్నీ వేశారు, తిన్నాడు అన్నీ అయిపోయింది, చేతులు కడుక్కున్నారు కూర్చున్నారు. అంతా అయిపోయిన తర్వాత ఆయన దగ్గర, ఏవండి మా ఆవిడ చాలా ఫేమస్, చాలా స్పెషలిస్ట్ ఆవిడ బొబ్బట్లలో, బొబ్బట్టు మీకోసం స్పెషల్గా చేయించాను, మీరు తినండి అన్నారు, నాకు ఆవిడ బొబ్బట్టు వేయలేదు, ఏంటండి మర్చిపోయారేమో అన్నాడు. వాడికి కోపం వచ్చింది, తస్మని లేచాడు, ఏంటే స్వామీజీకి బొబ్బట్టు వేయలేదా నువ్వు, నేను బొబ్బట్టు స్పెషలిస్ట్ మా ఆవిడ అనుకుని తీసుకొచ్చాను ఇక్కడికనంటే. ఆవిడ వచ్చింది, ఏం స్వామి ఇంత తిని అబద్ధాలు చెప్తారా మీరు, మూడేసారు బాగుందిని తినేశారు అబద్ధాలు చెప్తారా, అదేంటమ్మా నాకు తెలియలేదమ్మా, అసలు బొబ్బట్టు ఎప్పుడు వేసావమ్మా అన్న. సరే ఉండండి ఒక్క నిమిషం అని చెప్పి ఆవిడ లోపలికి, ఆవిడ అర్థం చేసుకుని, నీకు బొబ్బట్టు ఏంటి తెలియట్లేదు, ఈయన ప్రాంతం వేరు, ఈయన భాష వేరు అని చెప్పి ఎక్కడికో లోపలికి వెళ్ళి ఆవిడ బొబ్బట్టు ప్లేట్లో పెట్టి పట్టుకొచ్చి, స్వామి ఇదే బొబ్బట్టు అంటారు. ఓహో ఇదే, ఇదైతే తిన్నానులేండి. అంటే ఈ పేర్లు చూడండి ఎన్ని పేర్లు, అక్కడేమో దాన్ని పోలి అంటారు, ఇక్కడేమో బొబ్బట్టు అంటారు, ఇంకో చోట ఇంకోటి అంటారు, కల్పనలు కనుక ఈ పేర్లు కూడా కల్పనలే. ఎప్పుడు పంచభూతాల వల్ల మనకు బాధ లేదు, మనం వ్యామోహం చెంది వ్యాకులత చెంది దేనివల్ల, జీవసృష్టి వల్లే. జీవసృష్టి వల్లే మీకు దుఃఖము, ఈశ్వర సృష్టి వల్ల దుఃఖం లేదు. సరే ఇప్పుడు ఒక మాట, ఈ మొత్తం జీవసృష్టికి కర్త నువ్వే కాదు. ఎందుకనంటే ఏ చైతన్యమైతే అధిష్టానంగా ఉందో ఆత్మ చైతన్యము, ఆ ఆత్మ చైతన్యంలో నేను అనేది పుడుతుంది, ఆ నేను అనేటువంటిది పుట్టిన తర్వాత అది మనస్సుని పుట్టించి ఆ మనస్సులో కల్పింపజేస్తుంది, ఆ కల్పనలన్నీ కూడా మళ్ళీ క్రియారూపంలో బయటికి తీసుకొచ్చి వస్తువుల్ని సమకూర్చుకుని అందులో చొప్పిస్తే అది తయారవుతుంది, ఇది ప్రకృతి. అంతేనా, అర్థమైందా? ఇప్పుడు ఇల్లు తయారు చేయాలనుకోండి, ముందు ఆర్కిటెక్చర్ పడుకొని ఉన్నారనుకోండి, ఆయన ఆయనకి ఏమొస్తుంది లోపల, ఏమి ఉండదు, ఆయన ముందు లేవాలి. ఆయన లేవాలంటే ఏమిటి, ఆయనలో నేను అనేటువంటి వ్యక్తి లేవాలి. వాడు లేచిన తర్వాత వాడితో పాటు మనస్సు లేస్తుంది, ఆ మనస్సు లేచి ఊహించుకోవడం మొదలెడుతుంది ఈ ఇంటిని ఎలా డిజైన్ చేయాలని. ఆ డిజైన్ చేసిన దాన్ని ఇక్కడ కూలీల్ని మేస్త్రిని పిలిపించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు కడితే నిర్మాణం చేస్తే బయటికి వ్యక్తమవుతుంది. అంటే ఈ బయటికి వ్యక్తమయ్యేది మొట్టమొదట ఆర్కిటెక్చర్ మనస్సులో తయారవుతుంది. అది తయారవ్వాలి అని అంటే మనస్సు మేలుకోవాలి. మనస్సు పడిపోయి ఉంది అని అంటే అక్కడ ఇదేది జరగదు. కాబట్టి ఇక్కడ శంకరులు ఒక శాస్త్రంలో చాలా అద్భుతంగా ఒక మాట అంటారు, ఏంటంటే మన ఏవ జగత్ సర్వం. ఈ జగత్ అంతా ఏంటి, మనసే, మనస్సుతో కల్పించబడింది. ఇప్పుడు ఈ కెమెరా ఉంది, దేవుడు తయారు చేశాడా జీవుడు తయారు చేశాడా, కంప్యూటర్ ఉంది దేవుడు తయారు చేశాడా జీవుడు తయారు చేశాడా, లైట్లు ఉన్నాయి దేవుడు తయారు చేశాడా జీవుడు తయారు చేశాడా, మైకు బట్టలు బాగా చూడు ఇవన్నీ జీవుడు తయారు చేశాడు మొత్తం. అబ్బా ఎంత గొప్పవాడో జీవుడు, దేవుడు ఒట్టి యూజ్లెస్ ఫెలో, ఇదే తయారు చేశాడు. మనం లక్షలు లక్షలు కోట్లు కోట్లు తయారు చేసుకుంటున్నాం, గుర్తుపెట్టుకోండి పిచ్చివాడా. అవన్నీ తయారవ్వాలి అని అంటే లోపల అవన్నీ కల్పనలు జరగాలంటే దానికి అధిష్టానం ఏమిటి, ఆత్మ చైతన్యమే. ఆ చైతన్యం లేకపోతే ఏవీ లేవు, గుర్తుపెట్టుకోండి. అంతేకాదు అసలు ఒకటి దృష్టిలో పెట్టుకోండి, వీడు ఇవన్నీ తయారు చేశాడని నేను కాలర్ ఎగరేసుకుంటున్నాడే, వీడిని తయారు చేసింది ఎవరు, ఇదిగో ఈ పిండాన్ని, నన్నండి మా అమ్మ నానండి, ఎవరి పిచ్చివాడా, మీ అమ్మ ఏమైనా మీ నాన్నగారు ఏమైనా రోజు కూర్చుని చేతులు లోపల పెట్టి కళ్ళు ముక్కు కాళ్ళు చేతులు డిజైన్ చేశారా, లేదు. కర్తృత్వం ఎవరిది, ఎవరిది ఆ కర్తృత్వం, అమ్మది కాదు నాన్నది కాదు, మరి వాళ్ళెవరు, నిమిత్త మాత్రులు, కేవలం నిమిత్త మాత్రులు, ఇద్దరు ఇచ్చిపుచ్చుకున్నారు అంతే.
దాంట్లో ఒక నామరూపం ఏమీ లేదది, అదొక ద్రవ పదార్థం. దాని నుంచి ఒక పిండం ఉత్పత్తి అయ్యి కళ్ళు ముక్కు కాళ్ళు చేతులు పూర్తిగా వ్యక్తమై అది ఇలా మగవాడిలా పుట్టడానికంటే ఇదిగో ఇవి లోపల లక్షణాలు ఉండాలి, ఈ రసాయనిక చర్యలు జరగాలి, ఆడది పుట్టాలంటే ఈ రకమైన రసాయన చర్యలు ఉండాలి, ఇవన్నీ జరిగితే కానీ ఆడ మగ ఇలా పుడతారు, ఈ డిజైనింగ్ ఆ ముక్కు ఆ కళ్ళు మనిషి ఇది అంతా కూడా ఎవరిది? ఇది ఎవరి సృష్టిది? కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మ కిం పరం కర్మ తజ్జడం. వాడి యొక్క ఆజ్ఞ ఇదిగో ఈ ఫలం. అందుకనే కొంతమందికి పేరేం పెడతారు? పండు అని పేరు పెడతారు. పండు అంటే ఏంటి? ఫలం. ఫలం అంటే ఏం ఫలం? ఈశ్వర ఫలం, కర్మ ఫలం. అందుకనే కొంతమందికి పేరు ఈశ్వర ప్రసాద్, శివప్రసాద్, గురుప్రసాద్. ఈ పేర్లు ఏమిటి? విష్ణు ప్రసాద్, శంభు ప్రసాద్, దేవీ ప్రసాద్. ఏమిటది? ఆ ఈశ్వరుడి యొక్క ప్రసాదమని ఫలమని అర్థం. అందుకని ఇది ఫలం కనుక మామిడి చెట్టు దగ్గరికి వెళ్తే ఒక మామిడికాయ పుల్లగా ఉందని అంటే అది ఆ చెట్టు యొక్క ఉత్పత్తి లక్షణం కనుక అలా వచ్చింది. అలాగనే నీకు ఇక్కడ తెల్లగా మంచి దృఢమైన ఆరోగ్యం, మంచి అందము, మంచి వర్చస్సు, మంచి యశస్సుతోటి ఒకడు పుట్టాడంటే ఏంటి? పుణ్య ఫలం తెచ్చుకున్నాడు. ఒకడు పుట్టుకతోటే కురూపంగా వికారంగా లేకపోతే ఆ అనారోగ్యంతో జబ్బుతోటి పుట్టుకొచ్చాడంటే వాడు పాప ఫలాన్ని మోసుకొచ్చాడు. కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం. అర్థమైందా? కాబట్టి శరీరం నువ్వు తయారు చేసుకోలేదు, మీ అమ్మా నాన్న తయారు చేయలేదు, వాళ్ళని తయారు చేసింది ఎవరు? అల్టిమేట్లీ పోనీ నిన్ను మీ అమ్మా నాన్న, మీ అమ్మా నాన్నని వాళ్ళ అమ్మా నాన్న, వాళ్ళ అమ్మా నాన్నని వాళ్ళ అమ్మా నాన్న. ఇలా విచారించుకుంటూ పోతే అసలు మొట్టమొదటి వాడిని ఫూలం పొందేటువంటి సంతృప్తిని పొందేటువంటి స్వరూపం కలిగింది అమ్మవారు. కాబట్టి బాగా వినండి, ఇక్కడ ఈ కోణాన్ని బాగా అర్థం చేసుకోండి. బయట కనిపించే ప్రపంచమంతా ప్రతిబింబము. బింబం ఎక్కడుండాలైతే? లోపల. అందుకని ఇక్కడ శంకరులు కూడా దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం. అద్దంలో కనిపించే ప్రతిబింబమేమో అద్దం పగిలిపోతే పనికిరాదు. అర్థమైందే? కానీ బయట నగరం అదేం కాదు, బింబం అలా ఉంటుంది. అద్దంలో అద్దం పగిలిపోతే ప్రతిబింబ నగరం పగిలిపోయినట్టే, చెదిరిపోతుంది. అలాగని ఇక్కడ కూడా గమనించండి, ఇక్కడ ఏది స్థిరంగా ఉంది బింబం అని అంటే లోపల ఏదైతే మీరు ఉత్పత్తి చేసుకున్నారో అది స్థిరంగా ఉంటుంది, బయట ఇళ్ళు పగిలిపోతుంది. ఇది కట్టుకున్న తర్వాత ఒక 50 ఏళ్ళు అయితే చిచ్చి డిజైన్ బాగలేదని మొత్తం కోల తోసేయచ్చు, మళ్ళీ వేరే డిజైన్ వేసి కట్టుకోవచ్చు. కానీ లోపల ముందు డిజైను ఉంటుంది, ఇప్పటి డిజైను ఉంటుంది. అంటే ఇక్కడ చెదరదు, బయటివి చెదిరిపోతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ప్రతిబింబం ఏంటి? బయటిది ప్రతిబింబం, లోపలిదేమిటి? బింబం. బాగా చూడండి, ఈ లోపల కూడా ఉత్పత్తి అవ్వడానికి వృత్తి కదా, ఒక ఆలోచన కదా, ఇది భావన కదా, సంకల్పం కదా. ఈ సంకల్పం దేని మీద ఆధారపడి వచ్చింది? నేను అనే వాడి మీద ఆధారపడి. ఈ నేను అనేటువంటి వాడు కూడా ఎవరి మీద ఆధారపడి ఉన్నాడు? చైతన్యం, ఆత్మ చైతన్యం. కాబట్టి అన్నిటికీ అధిష్టానం ఏమిటి? ఆత్మ చైతన్యమే. కాబట్టి బాగా గమనించింది, ఇదంతా కూడా ఆత్మ చైతన్యమై ఉంది. నేనే కాదు, నా లోపలే కాదు, బయట కూడా అంతటా నిండి ఉన్నటువంటిది ఆత్మ చైతన్యమే. అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పాను, ఇదంతా నీళ్ళు అనుకోండి. ఇక్కడ ఒక బుడగొచ్చింది, ఇక్కడ ఒక బుడగొచ్చింది, ఇంకో బుడగొచ్చింది, ఇంకో బుడగొచ్చింది అనుకోండి. ఇప్పుడు ఈ బుడగ అంటుంది, నాకు ఈ బుడగంటేనే ఇష్టం, ఈ బుడగంటే ఏ ఇష్టం లేదు అంటే బాగా ఆలోచించండి. మనం ద్వేషించేది నామరూపాన్ని, మనం ప్రేమించేది నామరూపాన్ని. ఇప్పుడు సపోజ్ ఈ ప్రేమించబడే బుడగ, ద్వేషించబడే బుడగ, రెండు బుడగలు, ప్రేమించే బుడగ, ద్వేషించే బుడగ, ఈ మూడో బుడగ ఏమండి, మూడు పగిలే అనుకోండి, ఏమవుతుంది? అలాగని ఈ లోకంలో ప్రేమించబడేవాడు, ద్వేషించబడేవాడు, నామరూపాలు పోతే మిగిలింది ఏమిటి? అక్కడ చైతన్యం మాత్రమే. మనం ద్వేషించేది ప్రేమించేది దేన్ని? నామరూపాల్ని. అసత్ కల్పార్థకం భాసతే. అసత్యమైనటువంటి నామరూపాల్ని మనం ప్రేమిస్తున్నాం, అసత్యమైన నామరూపాల్ని ద్వేషిస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, ఈ నామరూపాలు ఏమైనా శాశ్వతమా? ఇప్పుడు నేను వీడంటే నాకు పడదండి, ఏంటోనండి శత్రుత్వం అంటే? ఎప్పటి నుంచో శత్రుత్వం అండి. ఎందుకు వచ్చింది నీకు శత్రుత్వం? భావన.
నామరూపాల పట్ల కలిగిన భావన. నిజంగా అక్కడ నామరూపాల్ని బుడగను తొలగించి చూస్తే అక్కడ ఏంటి, బుడగ ఏమిటది? మీరే. అందుకని ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇదంతా చైతన్యము అని మనం గుర్తించాము అని అంటే ఈ ఈశావాస్యమిదం సర్వం ఇదంతా చైతన్యమే, ఆత్మ చైతన్యమే, ఇదంతా నిండి ఉందని గ్రహిస్తే ఇందులో భేదాలు ఎవరికీ కనిపించవు. ఒకవేళ భేదాలు ఉన్నా ఆ భేదాలు వీడిని ఏమి ముట్టుకోవు, వీడిని చెలింపజేయవు. వీడు చైతన్యం అనేటువంటి తత్వం దగ్గరికి వెళ్ళకపోతే భేదాల దగ్గరే కూర్చుని ఉంటాడు. కాబట్టి ఇక్కడ శంకరుల యొక్క తాత్పర్యం ఏంటంటే భేదరహితమైనటువంటి ఆత్మ చైతన్యం దగ్గరికి తీసుకెళ్లడమే ఆయన యొక్క లక్ష్యం, ఆయన గోల్ కూడా. ఆయన ఏమి ఏంటంటే, అబ్బాయి నువ్వు ఈ జీవసృష్టి కూడు జీవసృష్టిలా కనిపించేటువంటి నామరూపాలతో కనిపించేటువంటి జీవ కల్పనలు ఏవైతే ఉన్నాయో ఈ కల్పనల్ని సత్యం అనుకుంటున్నావు, వాటితో వ్యామోహం చెందుతున్నావు, సత్యమైన ఆత్మ చైతన్యానికి దూరమై బ్రతుకుతున్నావు. కాబట్టి ఇప్పుడు ఆయన చేసే పని ఏంటంటే ఒక్కసారి లోపలికి తీసుకెళ్ళి ఇది కనిపించేది ఇది ప్రతిబింబం అయ్యా, అసలు బింబం ఇక్కడుంది. సరేనండి ఇక్కడుందని అంటున్నారు, ఎలాగా ఎలాగంటే ఇక్కడ అంటున్నారు పశ్యన్ ఆత్మని మాయయా బహిహి ఇవ ఉద్భూతం యదా నిద్రయా. రెండో ఉపమానం ఇస్తున్నారు, రెండో లైన్ ఏంటంటే హాయిగా పడుకున్నాడు ఒక వ్యక్తి, కల స్వప్న ప్రపంచంలో హాయిగా విహరిస్తున్నాడు కలగంటున్నాడు. ఆ కలలో ఏమొచ్చిందంటే వాడికి బాగా చూడండి, ఒక మంచి బాంబే మహానగరం, అక్కడ మెరైన్ డ్రైవ్ అంటే బీచ్ ఒడ్డున వాడు నడుస్తున్నాడు. బాగా చూడండి, బాంబే తయారైంది, అందులో సముద్రం తయారైపోయింది, మెరైన్ డ్రైవ్ తయారైపోయింది, ఆ రోడ్లో వీడు నడుస్తున్నాడు. వీడు ఇదే మనిషి ఇదే రూపంతో నడుస్తున్నాడు, అవునా? కలలో అక్కడ చాట్ ఉందన్నమాట, ఒక బండి దగ్గర అక్కడికి వెళ్ళి పానీపూరి తిన్నాడు, చాట్ తిన్నాడు, అన్నీ తిన్నాడు. అక్కడ అన్నీ చూస్తున్నాడు, కార్లు నిలబెట్టున్నాయి, స్కూటర్ నిలబెట్టున్నాయి, వీడు నడుస్తున్నాడు, సముద్రం దగ్గరికి వెళ్ళాడు, ఆడుకున్నాడు, గెంతాడు. బాగా చూడండి, ఇదంతా నిజమా అబద్ధమా? ఎప్పుడు అబద్ధమైందండి? కల కంటున్నప్పుడు, ఒకవేళ మనిషి కల కంటున్నప్పుడే అబ్బే ఇదంతో నేను కల కంటున్నాను అనే స్ఫురణతోటే కల కంటే ఆ కల ఉంటుందా? కల ఎప్పటి వరకు ఉంటుంది సత్యంగా అంటే అది కళ అనే స్ఫురణ వచ్చేంత వరకు కళ సత్యంగా ఉంటుంది. అందుకనే స్వకాలే సత్యవద్భాతి ప్రబోధే సత్య సద్భవేత్. మేలుకోగానే ఆ కళ ఒక్కసారి చెదిరిపోతుంది అంతే, మనకే నవ్వు వస్తుంది, దేంటిది ఏదేదో అని. అవునా? అంటే అసత్యం కనుక మనకు దాని పట్ల నవ్వు వస్తుంది. ఎప్పుడు? మేలుకోగానే. కళలో ఉంటున్నంతసేపు ఆ కళ సత్యంగా ఉంటుంది. ఎంత సత్యంగా ఉంటుందో నిజంగా చూడండి, ఇప్పుడు ఎలా ఉందో కళ కూడా అంతకంటే సత్యంగా ఉంటుంది. మేలుకున్నప్పుడు ఇప్పుడు ఇది ఎంత సత్యమో కళలో కళ కూడా సత్యమే. అది అసత్యం అని తెలిస్తే ఇంకా కళ ఉండదు ఇంకా. అలాగనే ఇక్కడ కూడా శంకర్లు అంటారు, ఎంతవరకు ఆ కళ ఉంటుంది సత్యంగా? మేలుకునేంత వరకు. ఇప్పుడు బాగా ఆలోచించండి, ఇప్పుడు బాంబే వీడు ఎక్కడ చూస్తున్నాడు బాంబేని పడుకుని కలగంటున్నప్పుడు? ఎక్కడ బాంబే ఎక్కడ తయారైంది? కళ ఎక్కడ కంటున్నారు మీరు? బాంబేకి వెళ్ళిపోతున్నారా లేకపోతే బాంబే మీలోకి వచ్చేసిందా? నేను ఒక ప్రశ్న వేశాను, ఏమైనా బుద్ధి ఉందండి? బాంబే మహానగరం మొత్తం ఇంచుమించు 40 కిలోమీటర్లు వైశాల్యంతో కూడుకుంది. ఇది మొత్తం తిప్పి తిప్పి కొడితే ఒక 6 అంగుళాలు 10 అంగుళాలు కూడా ఉండదు, ఒక అడుగు కూడా ఉండదు. ఒక అడుగు కూడా చుట్టుకొలత లేనటువంటి ఈ ప్రాంతంలో 40 కిలోమీటర్ల పొడవు 40 కిలోమీటర్ల వెడల్పుతో సముద్రంతో సహా మొత్తం అన్నిటినీ లోపలికి వచ్చేసింది అని అంటే ఎలా కుదురుతుంది చెప్పండి? ఎలా వచ్చింది? కల్పన మాత్రం గుర్తుపెట్టు, కల్పన మాత్రం అంతే బస్. కానీ బాంబే ఉందా లేదా లోపల? అసలు ఆ బాంబే కంటే ఇది ఇంకా లైవ్లీగా ఉంది. ఇంకా ఆ బాంబేలో అయినా ఒక పార్టీ కనిపిస్తుంది, ఇప్పుడు లోపల ఉన్న బాంబేలు అన్నీ కనిపిస్తుంది. ఇంకో రహస్యం కూడా చూడండి, లోపల బాంబే ఏర్పాటు చేసుకున్నాం, లోపల సముద్రం కనిపించింది, మెరైన్ డ్రైవ్ వచ్చింది, మనం కూడా అక్కడ తయారై మనం నడిచెళ్తుంటాం. అక్కడ ఈ శరీరమే అక్కడ కూడా నడుస్తుంది, పానీపూరి తింటుంది, చాట్ తింటుంది, బయట లేదు కదా, సత్యమే కదా కలగంటున్నప్పుడు. కానీ మన భావన ఎలా ఉంటుందో తెలుసా అండి? కలగంటున్నప్పుడు మనం లోపల ఉన్నట్టుగా అనుకోం, మనం ఏమనుకుంటాం, బాంబేకి మనం వెళ్ళిపోయినట్టు అనుకుంటాం, అందుకని అనుభూతి పొందుతున్నాం మనం.
లేకపోతే ఇక్కడే నేను ఊహించుకుంటున్నాను బాంబేని బాంబే అని లోపలేమో పడుకునే ముందు ఎవడైనా హిప్నటైజ్ చేసుకుని పడుకుంటున్నాడా? లేదు. అలా పడుకోగానే ఏమిటోనండి నేను రాత్రి బాంబేకి వెళ్ళిపోయానండి నేను అంటే గమనించండి, వీడు చెప్పే వ్యాఖ్యానం ఏంటంటే వీడు బాంబేకి వెళ్ళిపోయినట్టు చెప్తున్నాడు, కానీ నిజానికి ఏమిటి, బాంబే వీడిలోకి వచ్చేసింది. బాగా ఆలోచించండి, లోపల జరుగుతున్న దాన్ని మనం బయట ఉన్నట్టుగా ఎలాగైతే ఊహించుకుంటున్నామో, స్వప్నంలో ఏ రకంగా స్వప్న ప్రపంచం నీ లోపలే తయారైంది, దాన్ని లోపలే అనుభవిస్తున్నావు, కానీ మనకు మేలుకోగానే ఎలా అనిపిస్తుంది అంటే మనకు బాగా చూడండి, ఎక్కడో మామూలుగా మనం నిద్రలో ఏమనిపిస్తుంది అంటే మనం బాంబేకి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. నిద్రలో కలలో బాంబే లోపలికి వచ్చింది, ఇది కళ అని అనిపించదు. ఎలా ఉంటుంది, నిజంగా మనం బాంబేకి వెళ్ళిపోయి బాంబేలో తిరుగుతున్నట్టు ఉంటుంది. అవునా? అది నిజమా అబద్ధమా? ఎప్పుడు అబద్ధమైంది? అప్పుడా ఇప్పుడా? మెలకులోకి వచ్చినప్పుడు అబద్ధం, ఇప్పుడు వచ్చినప్పుడు దాని అబద్ధం అంటున్నారు, అప్పుడేమో అది నిజం, ఇదంతా అబద్ధం కింద అయిపోయింది. ఇంతకీ ఏది నిజం, ఏది అబద్ధం? ఇప్పుడు వచ్చి దాన్ని అబద్ధం అంటున్నారు, అక్కడికి వెళ్ళిపోతే మళ్ళీ రాత్రి వెళ్ళిపోతే ఊరుకుంటారా? చిచ్చి, ఇంకా అబద్ధం కలలు, ఇంకా నేను ఎప్పుడు కలలు కన అనుకుంటారా? అనుకుని పోయి ఊరుకుంటే కలలు మానతా? లేవు. అప్పుడు మళ్ళీ నిజంగా కలలు వస్తూ ఉంటాయి, మళ్ళీ అనుభవిస్తారు. కలలలో ఇల ఏమో అబద్ధం అనిపిస్తుంది, మళ్ళీ ఇలలోకి రాగానే కళ అబద్ధం అనిపిస్తుంది. ఇంతకీ కళ నిజమా లేకపోతే ఇల నిజమా, లేకపోతే కళ అబద్ధమా ఇల అబద్ధమా? రెండు అబద్ధాలే. ఎందుకని, రెండు కూడా కల్పనలే. బాంబేని దేవుడు తయారు చేశాడా జీవుడు తయారు చేశాడా? అక్కడ ఉండేది భూమి, గాలి, నీరు, నిప్పు, ఆకాశమే. అర్థమైందా? హైదరాబాద్ని జీవుడు తయారు చేశాడా దేవుడు తయారు? దేవుడు ఏమైనా చార్ట్ పెట్టి హైదరాబాద్ని తయారు చేయాలి బాంబే పెట్టుకున్నాడా వాడు ఏమన్నా? ఇవన్నీ ఎవడి కల్పనలు? జీవుడి కల్పనలు. గుర్తుపెట్టుకోండి, భగవత్ సృష్టిలో పంచభూతాలు ఉన్నాయి, రా మెటీరియల్స్. దాన్ని శుభ్రంగా వీడు వాడుకుని తయారు చేశాడు. అందుకనే ఈ లోకంలో మానవ జన్మ చాలా గొప్పది అనడానికి మిగతా జీవరాశుల కంటే మానవుడు అనేటువంటి వాడు చాలా గొప్పవాడనడానికి కారణం ఏంటి తెలుసా? దేవుడితో సమానంగా పోటీ పడి ఇంకో సృష్టిని తయారు చేయగలిగిన సామర్థ్యం ఒక్క మానవ జీవికే ఉంది. ఇంకేదైనా పశువులు కానీ పక్షులు కానీ తయారు చేసుకునే లేవు. నిజంగా దేవుడే దిగి ఇక్కడికి వచ్చాడనుకోండి, ఇదేంట్రా, ఇది నా సృష్టినా? వండర్ఫుల్. ఇది వాడే భ్రమ పొందేటువంటి స్థితి, వాడే భ్రమ పొందే స్థితి. వాడు దేవుడితో సమానంగా పరుగులు తీయగలిగినటువంటి మేధాశక్తి, ఇన్ఫాక్ట్ దేవుడితో సమానంగా ఎవరు పరుగులు తీయలేరు, దేవుడే కనుక అలా పరిగిస్తున్నాడు. అది వీడిలో ఉండేది ఆ చైతన్యమే కనుక ఆ స్ఫూర్తి వచ్చింది వాడికి. అర్థమైందా? దేవుడు జీవుడు రెండు లేరు ఇక్కడ, గుర్తుపెట్టుకోండి. బాగా ఆలోచించండి, ఇక్కడ ఎలాగైతే పడుకున్నప్పుడు ఒక కళ కంటున్నామో ఆ కళ సత్యంగా ఉంటుంది. ఎలా ఉంటుందంటే నేను బయటకు వెళ్ళిపోయినట్టు, బాంబేకి వెళ్ళిపోయినట్టు, బాంబే ఉన్నట్టు కనిపిస్తుంది బయట, కానీ నిజానికి అది లోపలే కల్పన. రెండవది ఇంకోటి బాగా ఆలోచించండి, ఇప్పుడు ఆ బాంబేలో సముద్రం ఉంది, బాంబే రోడ్లు ఉన్నాయి, నేను నడిచి వెళ్తున్నాను, ఇవన్నీ తయారవ్వడానికి ఉపాదాన కారణం మెటీరియల్ ఎక్కడి నుంచి వచ్చింది? నీళ్లు సముద్రమైన లోపలికి ఇలా వస్తుంది, చెవులో నుంచి ముగ్గులో నుంచి వెళ్ళిపోయి లోపల సముద్రం తయారైందే? బాంబేలో ఉన్న సముద్రం ఒకసారి పొంగి పొర్లు వచ్చి మీ లోపలికి వెళ్ళి సముద్రం తయారు లేదు. మరి సముద్రం తయారైంది, రోడ్లు, బాంబే మహానగరం, మనుషులు, కార్లు, చాట్ బండి, ఆ పానీపూరీలు తినే మీరు, ఇవన్నీ ఎక్కడి నుంచి తయారైంది లోపల? దీన్ని ఎవరు తయారు చేసుకున్నారు? నేనే. అనుభవించేది ఎవరు? నేనే. తయారు చేయబడ్డవి, అనుభవించేది ఆ అనుభవించేవాడు, ముగ్గురు కూడా మేలుకోగానే ఏమైపోతున్నారు? పడిపోతున్నారు. లేదది కానీ అనుభవిస్తున్నంతసేపు ఉంది. ఒక్కసారి కళ్ళు తెరిచాము అనంటే పోయింది అదంతా. అలాగని ఇక్కడ శంకరులు అంటున్నారు, యస్సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం. యహ సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం. బాగా చూడండి, ప్రబోధ సమయే అంటే మేలుకున్నప్పుడు ఏ రకంగా కళ అంతా కూడా అబద్ధమని తేలుతుందో,
అంతా ఒకటైపోతుందో, ఇప్పుడు బాంబే నేనే, అనుభవించింది నేనే, అందులో ప్రతిదీ నేనే, నాకు నవ్వు వస్తుంది, అరే రే ఇది నా కల్పనలు, నేను దాన్ని కల్పించుకుని నేను బయటికి వెళ్ళినట్టుగా ఊహించుకుని నేను అనుభవించినట్టుగా పొందాను, నిజానికి అదంతా కూడా కల్పన. అలాగని ఇక్కడ కూడా ఎవరి యొక్క జ్ఞానం, ఎవరి యొక్క అనుగ్రహం చేత ఆత్మ చైతన్యం యొక్క జ్ఞానం కలుగుతుందో బాగా చూడండి. మనందరికీ బాగా ఇక్కడ ఈ శ్లోకం, ఈ లైన్ చాలా ఎక్సలెంట్ అన్నమాట. ఇది పంచింగ్ వర్స్. ఇక్కడ ఈ శ్లోకం శంకరులు చెప్పాలనుకున్నటువంటి లక్ష్యం ఈ లైన్లో ఉంది, మూడో లైన్లో. ఎవరి యొక్క అనుగ్రహం చేత ఆ విన్నటువంటి శ్రోత ఆ శిష్యుడికి మేల్కొలుపు కలిగి వాడు మేలుకొని ఆత్మ చైతన్యం అనేటువంటి శక్తికి ఆ సత్తాస్ఫూర్తిలో వాడు ఒక్కసారి కళ్ళు తెరిచాడు అని అంటే, సత్యం వైపు ఒక్కసారి చూసి ఆ సత్యాన్ని సాధించాడని అంటే, ఆత్మ చైతన్య స్థితిలో నిలబడ్డాడు అని అంటే, ఇక ఈ మనోకల్పనలు కానీ ప్రతిబింబమైనటువంటి జీవసృష్టి కానీ ఇవన్నీ ఎలా అయిపోతాయి, ఇవంతా చైతన్యంలో అణిగిపోతున్నాయి. ద్వైతం లేకుండా, భేదం లేకుండా అన్నీ ఆత్మ చైతన్యం అయిపోతుంది. బాగా దృష్టిలో పెట్టుకోండి, జ్ఞానం కలిగినటువంటి వాడిలో ఈ త్రిపుటి ఉండదు, ఇది అర్థం. జ్ఞానం కలిగిన వాడిలో ఈ త్రిపుటి ఉండదు. త్రిపుటి అంటే ఏంటి? ఇదిగో ఈ చూడబడే వస్తువు, చూచేవాడు, అనుభవము, చూడబడేది అనే మూడు భేదాలు ఉండవు. ఎందుకని? చూడబడేది ఆత్మ చైతన్యమే. అర్థమైందా? ఇప్పుడు ఇది కనిపించేది ఏమిటిది? ప్రతిబింబ జగత్. ఇది దీనికి బింబం ఏమిటి? లోపల చూస్తున్నాడు. అర్థమైందా? అదేమిటి? అది చైతన్యమే. చూచేవాడెవడు? చైతన్యమే. ఆ చైతన్యంలోనే మూడు బుడగలు పుట్టింది. చూచేవాడు అనే బుడగ, చూడబడేదనే బుడగ, చూడడం అనే బుడగ. బాగా చూడండి, చూడడం అంటే ఏమిటి తెలుసండి? ఇక్కడ త్రిపుటి, త్రిపుటి అందరు అంటుంటారు. బాగా గ్రహించండి, ఇట్ ఈస్ సింపుల్ థింగ్ ఫర్ యూ. ఇప్పుడు బాగా అర్థమైపోతుంది. త్రిపుటి అంటే త్రీ డైమెన్షన్ అనమాట. చూడబడేది ద సీన్, చూచేవాడు ద సియర్, చూచుట సీయింగ్. అర్థమైంది? ఈ మూడు త్రిపుటి అంటారు. ఈ త్రిపుటి పడిపోతే జ్ఞానం కలిగినట్టు అని అంటుంటారు. ఏమిటి త్రిపుటి పడిపోవడం కాదు, అవి ఉంటూనే ఉంటాయి, కానీ వాడు మూడింటిని ఒకటని గ్రహించడమే పడిపోవడం. ఎలాగా? చూచేవాడు ఇప్పుడు నేను నేను అంటున్నాడు కదండి, వాడెవరు? వాడు ఆత్మ చైతన్యమే. చూడబడేది బయట ప్రతిబింబం ఏదైతే ఉందో అది నా కల్పనే కదా, జీవసృష్టి నా కల్పనే కదా, కాబట్టి అది ప్రతిబింబం. అది కూడా ఎక్కడుంది? ఆత్మ చైతన్యంలోనే. ఈ చూడడం అనేటువంటిది ఇప్పుడు గమనించండి. ఇప్పుడు ఈ బిల్డింగ్ ఉంది, కళ్ళు మూసుకుని చూస్తున్నాం అనుకోండి, చూడండి లోపల చూచేవాడు, చూడబడేది, చూడడం అనేది జరుగుతూ ఉంది కదా. ఆ మూడు దేని మీద ఆధారపడింది చెప్పండి? చైతన్యం మీద. ఆ మూడింటి, మూడింటిలో ఉండేది ఏమిటి? చైతన్యం. మూడు దేని మీద ఆధారపడింది? చైతన్యం. ఎలాగండి ఆధారపడింది అంటున్నారు? అది చైతన్యమే అయ్యుంది అంటున్నారు. చైతన్యమే అయ్యుండి ఆధారపడడం అని అంటే ఎప్పుడు అది రెండు కుదురుతుందే చెప్పండి? కుదరదు. ఇప్పుడు ఆధారపడడం అంటే, ఇప్పుడు ఈ బంగారు ఉంగరం ఉంది, నా చెయ్యి ఉంది, ఇది రెండు వేరు, కాబట్టి ఈ ఉంగరం చెయ్యి మీద ఆధారపడింది అని అంటారు. బాగా గ్రహించండి. ఇప్పుడు నా చెయ్యి నా చెయ్యే అయ్యుండి, నా చెయ్యి నా చెయ్యి మీదనే ఆధారపడింది అని అంటే ఏమని అర్థం ఉందే? అర్థం లేదు. మరి ఇక్కడ ఏమంటున్నారు మీరు? చూచేవాడు చైతన్యమే, చూడబడేది చైతన్యమే, చూడడం అనేది బింబము చైతన్యమే, అన్నీ మూడు చైతన్యాలే, కానీ మూడు దేని మీద ఆధారపడింది? చైతన్యం మీదనే ఆధారపడింది. అంటే ఎలా కుదురుతుంది? కుదురుతుంది ఎలాగంటే, నీటి మీద పుట్టిన బుడగ. బుడగ ఏమిటి? నీరే. బుడగ ఏమిటి? నీరే. బుడగను ముట్టుకొని మీకేం తగులుతుంది? నీళ్ళే. మూడు బుడగలు పుట్టాయి. ఏమిటి? చూచే బుడగ, చూడబడే బుడగ, చూడడం అనే బుడగ. మూడు బుడగలు పుట్టాయి నీళ్ల మీద. మూడు బుడగలు ఏమిటి? నీరే. ఈ మూడు బుడగలు దేని మీద ఆధారపడున్నాయి? నీటి మీదనే. నీరే అయ్యుండి నీటి మీదనే ఆధారపడడం అంటే ఇదే అనమాట. అలాగనే చూచేవాడు చైతన్యమే, వాడు చైతన్యం మీదనే ఆధారపడున్నాడు. చూడబడేది చైతన్యమే, అది చైతన్యం మీద ఆధారపడింది. చూడడం అనే బింబం కూడా చైతన్యమే, అది చైతన్యం మీద ఆధారపడింది. కాబట్టి ఇదంతా ఏమిటి? సమస్తము చైతన్యమే. అందుకనే చైతన్య శాశ్వత శాంత వ్యోమాతీతో నిరంజన బిందునాద కళాతీత తస్మై శ్రీ గురవే నమః. మూడు ఎప్పుడైతే చైతన్యం అన్నామో,
ఇంకా ఏకమైనటువంటి చైతన్యంలో మూడు ఉన్నాయా? లేదు. నిప్పు, ఇదొక నిప్పు, ఇదొక నిప్పు, ఇదొక నిప్పు అంటున్నారు అనుకోండి, మూడు నిప్పులు ఉంటాయా? ఉండదు. నిప్పు ఒకటే, ఉష్ణత్వం నిప్పు, ప్రకాశించే నిప్పు ఒకటే, కానీ మూడు కట్టెలు అవ్వడం వల్ల మూడు రకాలుగా నిప్పు వ్యక్తమవుతుంది. నిజానికి నిప్పు ఒకటే. ఈ నిప్పుని ముట్టుకున్న, ఆ నిప్పుని ముట్టుకున్న, ఆ నిప్పుని ముట్టుకున్న, అన్ని నిప్పే, కానీ మూడు రకాలుగా నిప్పు కనిపిస్తుందంటే అర్థం ఏంటి? అక్కడ ఆ ఆ రకాలుగా కనిపించేటువంటి భేదం ఉపాధిలో ఉందే, కానీ నిప్పుకి ఆ ఇది లేదు, అంత అఖండమై ఉంది. గుర్తుపెట్టుకోండి, ఒక తెల్లని కాగితం ఉంది, బాగా చూడండి, ఇది గ్రహించండి, తెల్లని కాగితం. ఆ తెల్లని కాగితంలో మీరు బాగా గమనించండి, ఇక్కడ అందరూ శ్రద్ధగా చూడండి, ఈ తెల్లని కాగితంలో ఒక గీతలా గీసామనుకోండి. ఇప్పుడు ఏమంటున్నాం? ఇది రెండు గదులు అంటున్నాం, అవునా? ఇప్పుడు అడ్డుగా ఇంకో గీత గీసామనుకోండి, నాలుగు గదులు అంటున్నాం. నిజానికి బాగా గమనించండి, ఈ గదులు అనేది గీతల వల్ల ఏర్పడిందే కానీ తెల్లని కాగితంలో లేదు. అది ఈ గదులు దేని వల్ల ఏర్పడింది? గీతల వల్ల. కాబట్టి ఈ గదులు అనేది కల్పన ఎక్కడుంది? ఇక్కడ. బాగా చూడండి, అలాగనే చైతన్యంలో చూడబడేవాడు, చూచేది, చూడబడేది, ఈ భాగాలు మాయా, అజ్ఞాన కల్పన. కానీ వాస్తవానికి చైతన్యంలో ఈ కల్పనలు, ఈ భేదాలు లేవు. అందుకని ఇక్కడ శంకర్లు అంటారు, ప్రబోధ సమయే, అంటే జ్ఞానం కలిగినటువంటి వ్యక్తికి, జ్ఞానికి అద్వయమైనటువంటి ఆత్మ చైతన్యమే కనిపిస్తుంది. అంటే చూచేవాడిలోనూ ఆత్మ చైతన్యమే, చూడబడే దాంట్లోనూ ఆత్మ చైతన్యమే, చూచే ప్రతిబింబంలో బింబంలోనూ ఆత్మ చైతన్యమే. అర్థమైంది? త్రిపుటిల్లోనూ కనిపించేది ఏమిటి? చైతన్యమే. ఎప్పుడైతే స్వాత్మానమేవాద్వయం, ఇంకా మరి ఏది చూసినా తన ఆత్మ చైతన్యమే దర్శనమవుతుంది, ఆత్మ చైతన్యమే స్ఫురిస్తుంది, ఆత్మ చైతన్యమే ప్రకాశిస్తుంది, ఎన్నింటిలో చూసినా, ఏది చూసినా. కాబట్టి అంతటా ఉండేది ఏమిటి? ఆత్మ చైతన్యమే. ఆ ఆత్మ చైతన్యంలో ఇదిగో, ఇదొక కల్పన, మనోకల్పన, బయటికి వ్యక్తమైంది, ఇదొక కల్పన. ఈ రెండింటిని కూడా అనుభూతి పొందేవాడు, వాడొక కల్పన, ముగ్గురు కల్పనలే. ఈ ముగ్గురు కూడా, దీనికేం ప్రళయం అక్కర్లేదు. ఇప్పుడు బయట ప్రళయం వచ్చేసింది, అన్నీ కొట్టుకుపోయింది, అక్కర్లేదు. ప్రతిరోజు రాత్రి పడుకునేటప్పుడు అన్ని ప్రళయమే, మొత్తం అన్ని పడిపోతున్నాయా? ఏమేం పడిపోతున్నాయి చెప్పండి. రాత్రి రాత్రి మూడు పడిపోతున్నాయి చెప్పండి. రాత్రి మూడు పడిపోతున్నాయి. ఏమేం పడిపోతున్నాయి? బయట ప్రతిబింబించేటువంటి జీవ సృష్టి పడిపోయింది, అలాగనే లోపల బింబ సృష్టి పడిపోయింది. ఈ బింబాన్ని, ప్రతిబింబాన్ని చూసేవాడు కూడా పడిపోతున్నాడు, ముగ్గురు పడిపోతున్నారు. పడిపోతే ఏమీ లేకుండా అయిపోయిందా? ఏమీ లేదా? అక్కడ ఉంది ఏమిటి? ఆనందంగా, హాయిగా. ఏంటది? ఆత్మ చైతన్యం. అంటే అన్నీ పడిపోయినా ఆ చైతన్యం అలా ఉంది, అన్నీ ఉన్నా అన్నిటికీ అధిష్టానమై అన్ని రూపాల్లో వ్యక్తమవుతూ ఉంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, పడిపోయినా ఉండేది నేనే, ఉన్నా ఉండేది నేనే. కాబట్టి నేను అనేటువంటి నిజ ఆత్మ చైతన్యానికి నష్టము లేదు, చ్యుతి లేదు, పతనం లేదు, ఉత్థానము లేదు. కాబట్టి మేలుకునేది నేను కాదు, పడుకునేది నేను కాదు. గుర్తుపెట్టుకోండి, స్వాత్మానమేవాద్వయం. ఇవన్నీ జీవుడి యొక్క వికల్పాలా కాదా? జీవ వికల్పాలండి. మనం దేనికి దాసులైపోతున్నాం, దేనికి వ్యామోహం పొందుతున్నాం? వికల్పాలకి. అసలు నిర్వికల్పకమైనటువంటి చైతన్యంలో ఏ భేదం లేదు, ఏ దోషం లేదు, ఏ ద్వేషం లేదు, ఏది లేదు. అది శుద్ధమైనటువంటి చైతన్యం. ఒక్కసారి చూడండి, ఆ స్థితిలోకి వెళ్ళి నిలబడితే ఇంకేముందండి వికల్పాలు? సాక్షి చేత కేవలో నిర్గుణశ్చ. ఆ స్థితి చూడండి ఎంత గొప్పది. అదే రమణ మహర్షి మనకు బోధించిన స్థితి. ఆయన చూడండి, యస్సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే. ఈ నాలుగో లైన్ ఉందే, ఇది మకుటం.
దక్షిణామూర్తి స్తోత్రానికి ఇది మకుటం. ఏ దక్షిణామూర్తి సమస్తము వ్యాపించి అష్టమూర్తములతో ప్రకాశిస్తున్నాడో ఆ దక్షిణామూర్తే సమస్త స్వరూపమై ఉన్నాడు. కనుక ఆ దక్షిణామూర్తే గురు రూపంలో ఉండి బోధిస్తున్నాడు, ఆ దక్షిణామూర్తే శిష్యుడి రూపంలో ఉండి గ్రహిస్తున్నాడు. గ్రహించబడే శిష్యుడు గ్రహిస్తే దక్షిణామూర్తి అయిపోతున్నాడు, బోధించే గురువు కూడా దక్షిణామూర్తి. కనుక తస్మై గ్రహించేవాడికి గురుమూర్తయే, గురుమూర్తికి దక్షిణామూర్తయే నమ ఇదం. ముగ్గురికి నా నమస్కారం అంటున్నాయని శంకర్లు. అంటే దక్షిణామూర్తికి నా నమస్కారము, దక్షిణామూర్తి రూపంలో బోధించే గురువుకి నా నమస్కారము, శిష్యుడి రూపంలో కూర్చొని గ్రహించే ఆ దక్షిణామూర్తికి నా నమస్కారం. ఎంత గొప్పగా చెప్పాడు. దాన్నే సురేశ్వరుడు ఆయన మానసోల్లాస వార్తికంలో ఈశ్వరో గురు ఆత్మా ఇతి మూర్తి భేద విభాగిని వ్యోమవద్ వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః. ఎంత అద్భుతంగా చెప్తారంటే ఆయన ఈశ్వరః గురుః ఆత్మా ఇతి మూర్తి భేద విభాగిని. ఈశ్వరుడు అని ఒక పేరుతో పిలువబడుతున్నాడు, గురువు అని ఒక పేరుతో పిలువబడుతున్నాడు, జీవుడు ఆత్మ అనేటువంటి ఒక పేరుతో పిలువబడుతున్నాడు. నిజానికి ఈ జీవుడనే ఆత్మ చైతన్యము ఆ దక్షిణామూర్తే, గురువు అని పిలువబడేటువంటి ఆత్మ చైతన్యము దక్షిణామూర్తే, ఆ పరమాత్మ ఆత్మ చైతన్యమే ఆ దక్షిణామూర్తి. కాబట్టి ముగ్గురు వేరు కాదయ్యా అని ఇక్కడ ఏమంటారంటే ప్రేరకత్వాత్ ఈశ్వరత్వం. మరి ఈశ్వరత్వం ఎందుకు వచ్చింది వాడికి అంటే ప్రేరకత్వాత్, అంటే మనలో ఆ జిజ్ఞాసును కల్పించేది ఆ పరమేశ్వర అనుగ్రహం ఉంటుంది. అర్థమైందే. అందుకని ఆ దక్షిణామూర్తి ఉపాసన చేయమననే మంత్రం ఓం హ్రీం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ ప్రయచ్చ స్వాహ. ఆ మంత్రం ఏదైతే ఉందో ఆ మంత్రం దానికి అధిష్టాన దైవం ఏదైతే రూపం ఇచ్చాం కదా, అష్టమూర్తాలతో కూడుకున్నటువంటి రూపం, వటవిటపి సమీపే భూమి భాగే నిషన్నం, ఆ రూపం ఏదైతే ఉందో ఆ దక్షిణామూర్తిని మనం ఈశ్వరుడు అనుకుందాం. ఆయన అనుగ్రహంతో మనలో ప్రేరణ కలుగుతుంది. ఏమని? జ్ఞానం పొందాలి అని, ఆయన ఉపాసన చేయడం వల్ల. కాబట్టి ఆయన ఎవరు? లోపల ప్రేరణ ఇచ్చేవాడే దక్షిణామూర్తి. సరే, ఇప్పుడు లోపల ప్రేరణ ఇచ్చేసి ఆయన వదిలిపెట్టడు. ఎందుకని? ఆయన కోరుకున్నాం కనుక. ఇప్పుడు అమ్మ నాకు అన్నం పెట్టు అని అడిగాం అనుకోండి, అమ్మ సరేరా నీకు అన్నం పెడతానని, పెట్టేస్తాను కూర్చో కాలు చేతులు కడుక్కురాని, అప్పుడు వేరే ఎవరు వచ్చి పెడతారు అన్నం? ఎవరు పెడతారు? ఆవిడే అన్నం కలుపుకొచ్చి పెడతారు. అలాగనే ఇక్కడ శిష్యుడు ఎవడైతే దక్షిణామూర్తి ఉపాసన చేసి నాకు జ్ఞానం కావాలని కోరుకున్నాడో అభయం ఇస్తున్నాడు. ఎస్, ఐ విల్ గ్రాంట్ నాలెడ్జ్, ఈ జ్ఞానం ఇస్తాను. ఎలాగా? వాడిదే బాధ్యత. వాడు ఎలా వస్తున్నాడు? గురుహు రూపేణ, వాడే గురు రూపంలో వచ్చి పెడుతున్నాడు. అమ్మని అన్నం అడిగితే అన్నం పెడతానన్న అమ్మ ఆవిడే, పెట్టే అమ్మ ఆవిడే. అలాగని ఇక్కడ కూడా జ్ఞానము మనం కోరుకున్నప్పుడు ఆ జ్ఞానాన్ని ఇస్తానని అభయాన్నిచ్చింది ఆ పరమాత్ముడే. గురు రూపంలో వచ్చి మనకు జ్ఞానాన్ని ఇచ్చేది ఆ పరమాత్ముడే. గమనించండి, ఇద్దరూ పరమాత్ముళ్ళు అయిపోయారు. ఇప్పుడు వీడు వింటున్నాడు, విని వాడు జీవభావాలన్నీ తొలగి ఆత్మ చైతన్య స్థితిలోకి వెళితే ఏమయ్యాడు? వీడు పరమాత్ముడే అయ్యాడు. కాబట్టి ఇప్పుడు పరమాత్ముడు మూడు రూపాల్లో లేడు, పరమాత్ముడు ఒక్కటే అయి ఉన్నాడు, ఏకమై ఉన్నాడు. తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ఈ గొప్పతనం, ఈ సిద్ధి, నువ్వు కూడా పరమాత్ముడివే అనగలిగే శక్తి ఒక్క శంకరులకే ఉంది, అద్వైతికే. మిగతా ఏ ఆచార్యులు కూడా దేవుడు వేరు, ఆచార్యుడు వేరు, నువ్వు శిష్యుడివి, నువ్వు ఆచార్య కైంకర్యం చేస్తూ పడుండాలి, శంకరుల యొక్క సిద్ధాంతం అదేం లేదు. నా శాస్త నా శాస్త్రం నా శిష్యో నా శిక్ష నా గురు నైవ శిష్య చిదానంద రూప శివోహం శివోహం. గురుత్వము ఒక కల్పన, శిష్యత్వము ఒక కల్పన. ఎంతవరకు? సత్యం దగ్గరికి చేరుకునేంత వరకు. సత్యం వరకు వెళ్ళేంత వరకు గురువు ఉంటాడు, శిష్యుడు ఉంటాడు. గురు రూపంలోనూ ప్రకాశించేవాడు, శ్రోత వినే శిష్యుడు రూపంలోనూ ప్రకాశిస్తున్నాడు, జగద్ రూపంలోనూ ప్రకాశిస్తున్నాడు, సమస్తము తానే ప్రకాశించేటువంటి వాడు అటువంటి అంటు సచ్ దక్షిణామూర్తి. ఐ ఆఫర్ మై సెల్యూటేషన్స్, నా నమస్కారాన్ని సమర్పిస్తున్నాను. సరే స్వామీజీ, చాలా బాగుంది. ఇదంతా జీవ సృష్టికి సంబంధించి చెప్పారు. మరి ఈశ్వర సృష్టి ఒకటి ఉంది కదా, అది నేను కల్పించలేదు కదా, పంచభూతాలు ఉన్నాయి కదా బయట, ఆకాశం వాయు అగ్నిని
ఇవన్నీ ఉన్నాయి కదా, అది ఈశ్వర సృష్టి కదా, అది నేను తయారు చేయలేదు. సపోజ్ ఈ డిజైన్లు అన్నీ అనుకోండి, ఇవన్నీ ఇది నా బుద్ధిలో పుట్టింది. ఇప్పుడు ఈ కల్పనాత్మకమైన ఈ సృష్టి నా యొక్క బుద్ధిలో ప్రతీతమైంది ఒప్పుకుంటాను, నిజాంతర్గతం ఒప్పుకుంటాను. కానీ అసలు మూలం పంచభూతాలు ఎవరు తయారు చేశాడు, అసలు ఈ సృష్టి ఎలా తయారైంది? అమ్మా, బీజస్యాంతరివాంకురో జగదిదం ప్రాంగ్ నిర్వికల్పం పునః మాయాకల్పిత దేశకాలకలనాత్ వైచిత్ర్య చిత్రీకృతం మాయావీవ విజృంభయత్యపి మహాన్ యోగీవయ స్వేచ్ఛయా తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే. ధరిందే, అది మళ్ళీ మనం చూస్తాం. హరి ఓం తత్సత్.